ఆకుపచ్చని దండా తెలంగాణకు మెడలిందా, కోటి మొక్కలు నాటి వైరా మన తల్లికి పూల దండ. హరిత తెలంగాణ నేల పులకించింది, మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది. హరిత తెలంగాణ నేల పులకించింది, ఆకుపచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా.
కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం. మిమ్ము కంటికి రెప్పల కాసినం, మీ ఇంటికి ముందర గడపాలం. మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివిపించినట్టి పుస్తకం. మీ రోగాల నొప్పుల మందులం, మిమ్ము కడసారి కాల్చుడి కట్టెలం. పచ్చని చెట్టును నీళ్ళు తీసుకున్నాను. దీనికి రోజు నీళ్ళు పోసి మంచిగా పెంచుకుంటాను. నా పేరు ఆరాధ్య, నేను 5th class చదువుతున్నాను. MPPS చెన్నూర్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఈ మొక్కను వేసాను. ఈ మొక్కను నాతో తీసుకున్నాను. రోజు దీనికి నీళ్ళు పోస్తాను. నా పేరు కావ్య, నేను 4th class చదువుతున్నాను. ఈ మొక్కను నేను దత్తు తీసుకొని రోజు నీళ్ళు పోసి పెంచుతాను. చెప్పు. నా పేరు యోగేశ్వర్, నేను దీన్ని దంతాలు తీసుకున్నా. నేను రోజు దీనికి నీళ్లు పోసి పెంచుతాను. తెలంగాణ రాష్ట్రంలోని వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులతో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రాథమిక పాఠశాల చెన్నూరులో సుమారు 25 మొక్కలు నాటడం జరిగింది. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ఇంకా ఎక్కువ మొక్కలు నాటాలని ఉన్నప్పటికీ మా పాఠశాలలో స్థలాభావం వల్ల కొన్ని మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మొక్కల పెంపకం యొక్క ఆవశ్యకత గురించి, మొక్కలు నాటితే వచ్చేటటువంటి లాభాల గురించి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్లే కార్డులతోటి, బ్యానర్తోటి గ్రామంలో ర్యాలీ నిర్వహించడం, తదనంతరం పాఠశాల ఆవరణలో 25 మొక్కల్ని నాటడం జరిగింది. ఇంకా ఎక్కువ మొక్కలు నాటాలని ఉన్నప్పటికీ స్థలాభావం వల్ల మాకు ప్లేసు తక్కువగా ఉన్నందువల్ల ఈ మొక్కల్ని నాటగలిగాం. కాబట్టి ఒక పాఠశాలలోనే కాదు, గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ వేలాది మొక్కలు నాటి మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనందరికీ తెలుసు మొక్కల వల్ల వచ్చేటటువంటి లాభాలు. మనకు ఆక్సిజన్ కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, కట్టెపుల్లలు కానీ, ఇంకా రకరకాలుగా అన్ని రకాలుగా మనకి చెట్లు ఉపయోగపడతాయి. వర్షాలు పడటానికి, పంటలు మంచిగా పండటానికి, స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉండటానికి, స్వచ్ఛమైన గాలిని మనకి ఇవ్వడానికి చెట్లు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెట్లని ఖచ్చితంగా నాటాలి. చెట్లు నాటితేనే సరిపోదు, చెట్లని పరిరక్షించాలి. అవి పెద్ద అయ్యేంత వరకు వాటిని పరిరక్షించినట్లయితేనే ఇలాంటి వన మహోత్సవానికి సార్థకత కలుగుతుంది. కేవలం మొక్కల్ని ఈరోజు మొక్కలు నాటి ఫోటోలు దిగి వెళ్ళిపోయడం వల్ల ఉపయోగం లేదు, మొక్కలు చనిపోతాయి. మరి ఆ విధంగా కాకుండా ఈ వన మహోత్సవంలో నాటినటువంటి మొక్కలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. మా పాఠశాలలో అయితే ప్రతి ఒక్క మొక్కకి ఒక విద్యార్థిని దత్తత తీసుకునే విధంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరి మొక్కని వాళ్ళు ప్రతిరోజు వాటికి నీళ్ళు పోయడం కానీ సంరక్షించుకోవడం కానీ ఆ మొక్క యొక్క బాధ్యత ఆ విద్యార్థి తీసుకుంటాడు. ఉపాధ్యాయులుగా మేము పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. ఈ మొక్కలు పెద్ద అయ్యేంత వరకు వాటిని కంటికి రెప్పలా మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ ప్రతి పాఠశాలలో ఈ విధంగా చేయాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. ప్రకృతిలో వన సంపదను పెంపొందించడానికి వన మహోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి పిల్లలు, పెద్దలు, ప్రజలు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా ఈ ప్రకృతిని కాపాడే విషయంలో ఈ వన మహోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని రాబోయే తరానికి చక్కటి స్వేచ్ఛమైన గాలి, అందమైన ప్రకృతి, మంచి వర్షాలు, ప్రకృతిలో సమతుల్యత ఉండే విధంగా ఉష్ణోగ్రతలు ఉండే విధంగా చేయాలంటే ఈ వన మహోత్సవ కార్యక్రమం కాకుండా నిత్యం ఇది మొక్కలను పెంపొందించడంలో కానీ వాటిని పెంచడంలో కానీ ప్రతి మనిషి అనేవాడు సొంత బాధ్యతగా దాన్ని వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగనే అటవీ సంపదను పెంపొందించడంలో ప్రభుత్వాలు ఇవన్నీ దృష్టి సంఘం అవసరం ఎంతైనా ఉన్నది. ఏడేళ్ళ రాబోయే రోజుల్లో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే ప్రజల్ని మనసుని ఎట్లయితే
పిట్టల్లాగా మనుషులు చచ్చిపోయారో రాబోయే రోజులు ఈ ప్రకృతి వల్ల ఈ చెట్లు అనేది ఆ అడవి ప్రకృతి అనేది లేకపోతే ఉష్ణోగ్రతలు మనకు బాగా పెరిగి దాహము అనే పరిస్థితికి నీరు దొరకక అందరూ చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ ఈ విషయంలో దృష్టి పెట్టి మొక్కలు పెంచడంలో అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఎంత ఉండదని నాకు ఈ అవకాశం ఇచ్చినా